ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా డిసెంబర్ 7 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయకాలము వేళ ఆయన వాక్యం వినడానికి మనకు కృపచూపుతూ ఉన్నారు. ఈ దినము కూడా ఆయన వాక్యం వినడానికి మనలను మనం సిద్ధపరుచుకుందాం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 6వ చరణం. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 6వ చరణం. యెహోవా, కోపము తెచ్చుకొని లిమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లిమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినము సజీవులమై ఉన్నాము అంటే కేవలం మీ కృపయే. ఎంతోమంది మాకన్నా శ్రేష్ఠులు మరణించిన అయోగ్యులమైన మమ్ములను, బలహీనులైన మమ్ములను కనికరించి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. దేవా, ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. నీ కృపారక్తం మాపైన ప్రోక్షించి నూతన జీవం అనుగ్రహించండి. వాక్యము వింటున్న నీ పిల్లలలో అనేక మంది బలహీనులున్నారు, వారిని బలపరచండి. అనేక సమస్యల చేత సతమతమవుతున్న వారు ఉన్నారు, వారికి సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి. అనేక కుటుంబాలలో ఉన్న ఇబ్బందులను తొలగించండి. ముఖ్యముగా ప్రతి బిడ్డ రక్షణ పొందునట్లుగాను, మీ రాకడకు సిద్ధపడునట్లుగాను కృపచూపండి. ప్రతిదినం వింటున్న ఈ వాక్యము వారి ఆత్మీయ జీవితాలకు మేలుకరముగాను ఆదరణకరముగాను ఉండునట్లు సహాయము దయచేయండి. మా భారతదేశమును, దేశము యొక్క పరిస్థితులను జ్ఞాపకం చేసుకొనండి. మీ చిత్తానుసారముగా మమ్ములను నడిపించండి. విధవరాండ్రను, అనాథ పిల్లలను, బీదలను జ్ఞాపకం చేసుకుని కనికరము చూపండి. సమస్తమును మీ మహిమకరముగా జరిగించి మమ్ములను నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని లేఖనములో కీర్తనల గ్రంథము 7వ కీర్తన 6వ చరణాన్ని చదువుకున్నాం. ఇక్కడ దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ, కోపము తెచ్చుకొని లిమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లిమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కోపము తెచ్చుకొని లేవాలని, దావీదునకు విరోధులుగా ఉన్నటువంటి వారి ఆగ్రహం అంటే కోపము అణచడానికి లేవాలి అని దేవుడు
చేయబోయే కార్యాన్ని గురించి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి కోపము అనేది వస్తుంది, ఎందుకంటే ఈ కీర్తనలోనే మనము 11వ చరణాన్ని చదివితే, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అంటాడు. అంటే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు, కారణం ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. తన ప్రజల విషయాలలో ఎవరైనను అన్యాయముగా కార్యము చేస్తే, లేక అక్రమముగా తన పిల్లలను బాధ పెడితే, వారి విషయములో సహించు దేవుడు కాడు. ఉదాహరణకి ఇదే దావీదు భక్తుణ్ణి తనకు భార్యగా ఉన్న మీకాలు అపహసించింది, పరిహసించింది. నీవు ఇలా ఉన్నావు ఈ దుస్తులలో, అలా ఉన్నావు అని చెలికత్తెల ముందు హీనముగా మాట్లాడింది. దావీదు ఆత్మపూర్ణుడై దేవుని యొక్క మందసం ఎదుట నాట్యమాడితే, ఆత్మీయ స్థితిని గమనించకుండా అతడు ఒక దైవజనుడు స్థానములో ఉన్నాడు అని ఆలోచించకుండా, అతడు అభిషిక్తుడు అన్న సంగతిని మరిచిపోయి హీనముగా మాట్లాడింది. అయితే దావీదు దానిని గూర్చి పట్టించుకోలేదు. నీవు ఏమైనా నన్ను అనుగాని, నేను దేవుని విషయములో ఇంతకన్నా ఇంకా కూడా నీచముగా కనబడినా పర్వాలేదు అన్నాడు. దావీదు ఊరుకున్నాడు గాని దావీదు దేవుడు ఊరుకోలేదు. మీకాలుని జీవితకాలము గొడ్రాలుగా ఉంచాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని పిల్లలను మనము అనేకసార్లు హేళన చేస్తాం, వాళ్ళని గూర్చి చెడుగా మాట్లాడతాం. సేవకులను గూర్చి చెడుగా మాట్లాడుతూ, వాళ్ళను గూర్చి అపహసిస్తూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ, వాళ్ళను గూర్చి మనము గేలి చేస్తూ, నలుగురిలో ఆ సేవకుణ్ణి సులకన చెయ్యాలని ఏదో మనము అతని మీద నిందలు మోపుతూ ఉంటాం. అయితే దైవజనుడు ఊరుకోవచ్చు, దేవుని ప్రేమను బట్టి మనలను ఏమీ అనకపోవచ్చు. కానీ ఆ దైవజనుణ్ణి ఎన్నుకుని అభిషేకించిన దేవుడు ఊరుకోడు. దావీదు ఊరుకున్నాడు గాని దేవుడు ఊరుకోలేదు. అలాగునే దేవుని బిడ్డలపైకి నిందలొచ్చినప్పుడు, దేవుని బిడ్డలను ఎగతాళి చేసినప్పుడు, దేవుని బిడ్డలను అల్లరి చేసినప్పుడు, దేవుని బిడ్డలపైన లేనిపోని సాడీలు చెప్పినప్పుడు, దేవుని బిడ్డలు ఒకవేళ ఊరుకోవచ్చు, దేవునిని బట్టి పోనయ్యండి, వాళ్ళ పాపము వాళ్ళదే అనవచ్చు. గాని వారి దేవుడు న్యాయవంతుడు, వారు ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు గనుక ఈ విషయములో తీర్పు తీర్చి వాళ్ళపైన కోపపడతాడు. దేవుని కోపం క్షణమే ఉంటుంది, గాని అది సర్వాన్ని తుడిచేస్తుంది. ఉదాహరణకు మనం మార్కు సువార్త 11వ అధ్యాయం చదివితే, అక్కడ దారి ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును గూర్చి ఉపమానం చూస్తాం. ప్రభువు ఆకలిగొని ఆ చెట్టు యొద్దకు వెళితే, చెట్టు నిండా ఆకులున్నాయి గాని ఒక్క పండు కూడా లేదు. ఆయన కోపపడి, ఇక ఎన్నడును నీ పండ్లు ఎవ్వరూ తినరుగాక అని దానిని శపించాడు. ఎప్పుడైతే శపించాడో చెట్టు ఎండిపోయింది. ఆయన కోపం నిమిషమే, కానీ ఎన్నో సంవత్సరాలు పచ్చగా ఉండవలసిన ఆ చెట్టు ఒక్కసారిగా ఎండిపోయింది. అలాగునే మన జీవితములో కూడా దేవుని కోపం ఒక్క క్షణం ఉంటే మొత్తం
సమస్తం మనలను మన కుటుంబాలను తుడిచిపెట్టి వేస్తుంది. దేవుని కనికరము యుగయుగములు ఉంటుంది, కానీ ఆయన కోపము నిమిషమాత్రమే. సోదరుడా, సోదరి, దేవుని పిల్లలను తూలనాడేటప్పుడు, దేవుని పిల్లలను విమర్శించేటప్పుడు, దేవుని పిల్లలపై నిందలు వేసేటప్పుడు, వాళ్లను దూషించేటప్పుడు నీవు జాగ్రత్త, నీ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. వారు దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నిక చేయబడి నడిపించబడుతున్నవారు అన్న సంగతి మరచిపోవద్దు సుమ. వారు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నీతిమంతుడు గనుక నీ విషయములో తీర్పు తీరిస్తే ఆయన తీర్పు నుండి తప్పించుకోవడం ఎవనికీ సాధ్యము కాదు. నేడు అనేక మంది ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం, ఇది అపవాది కార్యం. ఎందుకంటే మన వేలుతోనే మన కన్ను పొడుచుకునేటట్లుగా వాడు చేస్తున్నాడు. దేవుని ప్రజలు అనబడుతున్న వారే ఒకరిని వారు ఒకరు విమర్శించుకునేటట్లుగా చేసి, వారిని బట్టి వారే నాశనమయ్యేటట్లుగా అపవాది చేస్తున్నాడు. కనుక దేవుని పిల్లలుగా మెలుకువగలిగి మనము నడుచుకోవాలి. దావీదంటాడు, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము అంటాడు. ఆయన కృంగినటువంటి వారిని ఆదుకునే దేవుడు, ఆదరించు దేవుడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదివితే, అక్కడ యెరూషలేమ, నేను కన్న తల్లి వలె నిన్ను ఆదుకుంటాను అని దేవుడు మాట్లాడాడు. మనము కృంగిపోయినప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, నిందలు బాధలు భరిస్తున్నప్పుడు ఆయన కన్న తల్లి వలె మనలను ఆదుకునే దేవుడు. మనుషులు వాళ్లకు మనము మేలుకరముగా ఉన్నంతసేపు మనలను పొగుడుతారు, మన దగ్గర లబ్ధిని ఆశిస్తారు. కొంచెం వారికి ఏదైనా మన ద్వారా సహాయము దొరకక, లేక వారు ఆశించింది మన దగ్గర వారికి దొరకకపోతే, వెంటనే వారు మన నుండి వేరై మనలను విమర్శిస్తూ, మన మీద నిందలు మోపుతూ, మనల్ని ఏదో అల్లరిపాలు చేయాలి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ దాని ఫలమును భవిష్యత్ కాలములో అనుభవించక తప్పదు. ఏ విత్తనము వేశామో ఆ పంటను ఖచ్చితముగా మనము కోస్తాం. గనుక మరచిపోకుండా దేవుని పిల్లలుగా నీతిగాను, యథార్థముగాను, పరిశుద్ధముగాను నడుచుట నేర్చుకోవాలి. అట్టి కృప ప్రభువు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపా ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినము మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. విన్న వాక్యము మాలో ఫలింపును అనుగ్రహించండి. విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలపరచండి. వారి కుటుంబములను ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.
ఆమేన్.